ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో వారు ఈ ఉపవాసాలను మిగతా రోజులలో పాటించాలని దైవం ఆజ్ఞాపించాడు. కాబట్టి ఈ ఉపవాసాలు అనేవి అన్ని మతాల్లో కనిపిస్తున్నాయి. భగవద్గీతలో తపో యజ్ఞ అని చెప్పడం జరిగింది. క్రైస్తవులు కూడా ఉపవాసాలు ఉంటారు. అదేవిధంగా ఈ ఉపవాసాల ద్వారా ఒక మనిషిలో పాపభీతి, దైవభీతి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఉపవాసాలు మత సామరస్యాన్ని కూడా ఇది ఒక వేదికగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మన జనసేన పార్టీ ఆఫీసులో ఈ యొక్క ఇఫ్తార్ పార్టీ జరగడం అనేది చాలా గొప్పగా, చాలా హ్యాపీగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ ముస్లింలు అయితే ఉపవాసాలు పాటిస్తున్నారో వారు ఎక్కువగా మసీదుల్లో నమాజులు చేసుకుంటూ ఉండడం, దాన ధర్మాలు చేస్తూ ఉండడం, జకాత్ విధి ధనాన్ని చెల్లిస్తూ ఉండడం, అదేవిధంగా ఈ హిందూ ముస్లింల సోదరభావం ఈ గంగా జమున తహసీబ్గా మన ఈ యొక్క భారతదేశంలో, మన ముఖ్యంగా ఈ తెలంగాణ హైదరాబాద్లో ఈ వాతావరణాన్ని మీరు చూడవచ్చు. అయితే అబ్బకుముల్లది హల్లకకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా, మానవులారా మీరంతా ఒకే జంట సంతానం. వారు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, తెల్లవారైనా, నల్లవారైనా, అరబులైనా, అరబ్యేతరులైనా, భారతీయులైనా, మానవులంతా ఒకే జంట సంతానమని ఇస్లాం అంటుంది. ఇదే విషయం మహాభవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం 4 మంత్రం 10-20 చెప్పడం జరిగింది. ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా, ఆదాము హవ్వ సంతానమే సమస్త మానవాళి అని చెప్పడం జరిగింది. ఇదే విషయం బైబిల్లో ఆదికాండంలో ఆదాము తన భార్యకు హవ్వాని పేరు పెట్టను, ఆదాం హవ్వ ద్వారా మానవులంతా కూడా ఉనికిలోకి వచ్చారు. కాబట్టి సోదరులారా, కుల మతాలకు అతీతంగా మనమంతా ఒకే జంట సంతానం, ఆదాం మరియు హవ్వ సంతానం అని చాలా స్పష్టంగా మన గ్రంథాలు మనకు సాక్ష్యమిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ ఉపవాసాల ద్వారా, ఇలాంటి రోజాలు, ఈ దైవ భక్తి ద్వారా ఒక మనిషిలో పరివర్తనకు ఇవి ఉపయోగపడతాయి. ఈరోజు మనిషి ఎలా ఉన్నాడంటే, ఈరోజు జలగలే, జలధరించేలా రక్తాన్ని పీల్చేసే రాక్షసత్వం, నాగులే, నమ్మలేని విధంగా పేగుల్ని పిసికేసే పైశాచికత్వ సంఘటనలు అనునిత్యం మనం ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా వింటున్నాం, చూస్తున్నాం. భక్తులు పెరిగిపోతున్నారు, అదేవిధంగా పాపాలు కూడా పెరిగిపోతున్నాయి. మరి భక్తులు పెరిగిపోయినప్పుడు పాపాల సంఖ్య తగ్గాలి కదా, అంటే క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది. అలా కాకుండా నిజంగా నిజమైనటువంటి భక్తి మనకు అవసరం. అందుకే గీతాశాస్త్రం అంటుంది 12:13 శ్లోకంలో, అద్వైష్ట సర్వభూతాన మైత్రి కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి, సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు, అహంకార మమకారములు లేనివాడు, సుఖ దుఃఖముల యందు సమభావము కలిగిన వాడు నాకు ఇష్టుడు అని చెప్పడం జరిగింది. ఇదే విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నీ పొరుగువాడు ఆకలిగా ఉండి నీవు మాత్రం కడుపు నిండా పూజిస్తే అయ్యా నీవు ముస్లిమే కాజాలవు అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరో సందర్భంలో ఆయన అన్నారు, ఏమన్నారంటే, భూలోక వాసులపై కరుణ చూపండి, పరలోక వాసి కూడా మీపై కరుణ చూపుతాడు అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని చెప్పారు. కాబట్టి సోదర మహాశయులారా, ఈరోజు మనలో నైతికత అనేది క్షీణించిపోతుంది. ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాలలో మనం పురోభివృద్ధిని సాధించాము, నైతికంగా అంతే అంధపాతాలానికి కూరుకుపోతున్నాము. ఈరోజు ఒకవైపు మనం చూసినట్లయితే టెక్నాలజీలో ఎంతో గొప్ప స్థానాన్ని సంపాదించాము, నైతికంగా అంతే అంధపాతాలానికి కూరుకుపోతున్నాము. ఇలాంటి సందర్భాల్లో ఈ ఉపవాసాలు ఈ రమజాన్ మత సామరస్యానికి చిహ్నంగా హిందూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.